ఎవరైనా వాళ్ళ ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ఎలాంటి సాధన చేయాలి గురువుగారు? ఒకటి, మనస్సుని నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నప్పుడే నీకు ఆత్మ ఏమిటో పరమాత్మ ఏమిటో తెలుస్తుంది. అది కంట్రోల్లో లేకపోతే ఏది తెలియదు. ఇక్కడ ఉన్నా మనం ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక మీద ఆ కోరికలోనే మన మన మనసు లగ్నం ఏమిటి. ఎంత ఉపాసనాపరుడైనా ఆయన పాండురంగ ఉపాసకుడు అన్నమాట. రంగా 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 అని, కానీ మంచి అందకాడు. సరే, ఒక సామాన్యమైన కుటుంబాల్లో అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఈ అబ్బాయికి తగినటువంటి ఒక అమ్మాయిని మనమే అంటాం. ఆ అమ్మాయి పేరు రంగమ్మ. సరే, ఏదో వచ్చి చూశారు, సంబంధం చూశారు. పెళ్లి చేసిన తర్వాత ఆ రంగన్ను వదిలిపెట్టి రంగమ్మను పట్టుకున్నాడు. అందానికి అందమే చూస్తాడు కదా. ఈ ఇప్పుడు నాతోనే ఉంటున్నాడు, మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడు దాసుడు అని చెప్పి మా నాన్న ఇచ్చి పెళ్లి చేశాడు అని చెప్పి. నేను ఒక మాట చెప్తాను, వింటారా అన్న? ఏమిటి? ఏమి లేదు. ఈ రాత్రికి నాకు ఒక వస్తువు కావాలి, తీసుకొచ్చి పెట్టాలి. తీసుకొస్తాను. అంటే వీళ్ళిద్దరికి ఈ మధ్యన ఒక ఇది ఉందని, ఏరు ఉందన్నమాట. తీసుకొచ్చాడు, కానీ ఏరు ఫుల్గా పోతుందని ఎలా ఇంతవరకు నడిచి వెళ్ళాడు. సరే, అక్కడ ఏదో దొరికింది, పట్టుకున్నాడు. వెనకెళ్ళి ఆ మేడ మీద ఉంటుందన్నమాట అమ్మాయి. ఒక సర్పం ఎక్కుతూ ఎక్కుతూ ఆగిపోయింది అన్నమాట. అది ఆ దాన్ని పట్టుకుని పైకి ఎక్కాడు. ఆమెకు ఆశ్చర్యం, ఈ రాత్రి మీరు ఎట్లా వచ్చారు, ఎట్లా ఎక్కారు, మీరు ఏమిటి చెప్పని చూసేసరికి, ఏమిటని చూసేసరికి పెద్ద సర్పం అన్నమాట. అంటే మనసు ఏదైతే నీకు లగ్నమైందో దాని మీదనే ఉంది కాబట్టి ఈ సర్పము తాడా అని తెలియలే. అబ్బా, ఇంత దీనిలో ఉన్నవాడికి ఎలా మర్చిపోతాడు నన్ను అనుకున్నాను. అంటే మీరు ఇంతవరకు రంగని మీ ఉపాసన కదా, మీరు రంగారంగా అని రంగమ్మ రంగమ్మ అంటున్నారు, ఏం మంచిది కాదు స్వామి. ఒక్కరోజు ఒక్కరోజు మాత్రమే నన్ను వదిలేసేయండి. ఆ ఒక్కరోజు వదిలితేనే ఆ రంగం అనేది వదిలిపోయింది. మళ్ళీ రంగ 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 అని పడిందనమాట. మనస్సు ఏదైతే లగ్నం అవుతుందో అదే తిరుగుతుంటుంది అన్నమాట. అందుకొరికి మీ మనస్సును భగవత్ పాదాల మీద లగ్నం చేసుకోండి. అవి ఎలా ఉంటాయి ఏమిటి అనేది ఎవరు చెప్పలేరు. దాన్ని కొందరికి పెద్దగా కనిపించవచ్చు, కొన్ని చిన్నగా కనిపించవచ్చు, కొన్ని బంగారు పాదాలు కనిపించవచ్చు, రత్నాల పాదాలు కనిపించవచ్చు. మీ యొక్క శక్తిని బట్టి అక్కడ కనిపిస్తుంటుంది అన్నమాట. అదే మనస్సు లగ్నం చేసే విధానం అది అన్నమాట. అట్లా పెట్టుకొని మనస్సు ఒకటే, ఏది అక్కర్లేదండి, ఏది అక్కర్లేదు, ఏ మంత్రము అక్కర్లేదు. ఓం అనేది మొత్తం ప్రపంచంలో అంతా ఉన్నదంటే ఓంలోనే ఉన్నది. ఓం 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 అనుకుంటారు. ఏ మంత్రాలు అక్కర్లేదు. కాగితలేమో అది అంకెల సంపుటి అంటారు. మంత్రాలేనేమో అక్షరాల సంపుటి అంటారు. దీన్ని ఒక అక్షరానికి ఒక అక్షరం కలిస్తే ఏ బలం వస్తుందో మన శాస్త్రజ్ఞులు మనం పెద్దవాళ్ళంతా నిర్ణయం చేసినటువంటి ఒక ఇవి. కానీ అన్నీ దీనిలోనే ఉన్నాయి. అది ఒక్కటి పట్టుకొని మీరు ఎంత మీరు చేయగలిగితే. ఓం 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 అన్నట్టు కాదు, ఓం ఓం ఓ చూసారా మీ యొక్క శక్తి ఏదో. శక్తి ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు అనుకోకుండా నాతో మంత్రం చెప్పించుకున్నారు, అసలు రహస్యాన్ని బయటపెట్టుకున్నారు మీరు. అంటే అదే శక్తి, సత్యం. మీరు ఇంతవరకు సత్యంగా మెరుగుతున్నారే కాబట్టి మీకు సత్యం 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 అంతే. ఈ మంత్రోపదేశం తీసినట్టే అయిపోయింది. అంటే ఆ శక్తి ఆ విధంగా తీయిస్తూ ఉంటుందన్నమాట. నమ్ముకున్నప్పుడు, నమ్మకం లేకపోతే అట్లా. మీరు చేసిన సాధనల గురించి చెప్పండి గురువు గారు. సాధన చెప్పేది కాదండి,
పడుకొని చేసుకోవచ్చు, నిలబడి చేసుకోవచ్చు, ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే చేసుకోవచ్చు, ఏదైనా పని చేసుకుంటే చేసుకోవచ్చు, బిజీ చేసుకుంటే చేసుకోవచ్చు. అది దేనికి దీనికి సంబంధమే లేదు. మనసుకు ఏది సంబంధం లేదు, ఏది ఆపలేదు. టాయిలెట్కి వెళ్తూ ఉంటే కూడా మా ఓ వస్తూ ఉంటుంది. మరి అది తప్పు కదా. మరి మేమేం చేయాలి? నువ్వే చెప్తే రావాలి 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 అని ఎప్పుడు అదే అనుకుంటున్నావు. ఇప్పుడు మరి అదే వస్తున్నాను. మరి నేనేం చేస్తే ఏం చేయలేను. తప్పు లేదు అంటాడు. నీ మనసు అంటుంది కానీ నీ శరీరం కాదు కదా. నువ్వు టాయిలెట్కి వెళ్ళేది నీ శరీరం కానీ నీ మనసు కాదు కదా. అక్కడ తేడా. అది తెలుసుకోవాలి. తెలుసుకుంటే తెలకపిండి, లేకపోతే గానుకపిండి. చాలా విచిత్రంగా ఉంటుంది సత్యం గారు. అసలు జీవితం అంటేనే చాలా విచిత్రం. అదే ఎందుకు ఎందుకు పుట్టించావు, ఏం చేయిస్తున్నావు అని అడిగితే నేను పుట్టించానా, మీ అమ్మ నాన్న పని అది అంటాడు. అవును, మనం అసలు ఎందుకు వచ్చాం ఈ లోకానికి అండి? అదే ఎందుకు అని అడుగుతాను వాళ్ళని. అడిగితే చెప్పని అంటారు వాళ్ళు. నువ్వు ఎందుకు పంపించాడో ఆయన తెలుసు అంటాడు. మరి ఆయన తెలుసు అంటే మీరెందుకు అంటున్నారు ఇక్కడ, మీరెందుకు అడుగుతున్నారు? ఆయనే అడగాలి. ఆయన అడగడానికి ఆయన లేడు కదా. మరి లేనిది ఎట్లా అడుగుతాడు అంటే ఉన్నాడు. లేదు అని ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు ఈ వస్తువు అక్కడ ఉంది లేదు అన్నాము, ఎందుకు అక్కడి నుంచి తీసి ఇంకా అక్కడ పెట్టారు కాబట్టి ఇక్కడ లేదు అక్కడ ఉంది. అట్లా లేదు అని ఎప్పుడైతే పదం ఉందో ఉన్నది అని అర్థం అన్నమాట. అది ఉన్నది కాబట్టి కనిపించింది కాబట్టి లేదు. ఆ కనిపించింది లేదు అనేదో చూసుకో తెలుసుకో, దాన్ని సత్యం అంటారు. కనిపించనిదే ఉన్నది, ఆ ఉన్నది ఏదో తెలుసుకో. అంటే మళ్ళీ మనసుకే వస్తుంది. ఎక్కడుందో తెలియదు మనకి, తెలుసా? తెలియదు, కనిపించదు. దాన్ని తెలుసుకో, తెలుసుకో, కనిపించు. కనిపించేటట్టు తెలిసినది ఎందుకు తెలియదు? ఇప్పుడు గాలి ఉంది, గాలి ఎంత హాయిగా ఉంది అంటాం. ఏంది, ఏం తెలియంది నీకు? ఏం తెలిసింది? చూసావా దాన్ని? ఏం తగిలింది తెలుసా నీకు? అది తెలియదు, ఇది తెలియదు, హాయ్ అన్నావు. అంటే ఈ మనస్సు కూడా ఆ విధంగానే ఉంటుందన్నమాట. అన్నీ చేస్తుంది, ఏమి తెలియనట్టుగా ఉంటుంది. అన్నీ చేస్తుంది, మళ్ళీ ఏది వదిలిపెట్టదు. మనసును ఎప్పుడు కంట్రోల్ పెట్టుకుని ఆపకు, మళ్ళీ అదే అంటే అంటాడు. అంటే ఆగేది కాదు కాబట్టి ఆపకు అంటున్నాడు. ఆపమని నువ్వే చెప్తున్నావు, మళ్ళీ ఆగదు నువ్వే అంటున్నావు, ఎలాగా? అది తెలుసుకో. అదే తెలుసుకునేది, తెలుసుకునేది అదే. ఎలా ఎలా? సాధన సాధన సాధనలోని సాధించలేని ఏది లేదు. అన్నీ సాధించగలం, అన్నీ చేయగలం. అన్నీ చేయలేము, అన్నీ చేయగలం. అంతా నువ్వే. మేమేమి ఏం లేదు, వాడిస్తున్నావు, ఆడుతున్నావు బొమ్మలాట.